తీసుకోండి. ఎలా ఉంది? ఎలా ఉంది? కొంచెం సాల్ట్ ఎక్కువైంది. కొంచెం సాల్ట్ ఎక్కువైందా? ఓకే. మీకు ఎలా ఉంది? అవునా? ఓకేనండి. ఇప్పుడు ఫైనల్గా నేను చెప్తాను, అరటిపూతో బోండాలు కూడా బాగున్నాయి, అరటిపూతో రైస్ ఐటెం కూడా చాలా బాగుంది. అయితే ఈ రెండిట్లో నాకు ఏది బాగా టేస్ట్ ఎక్కువ నచ్చిందంటే, చెప్పేనా? చెప్పేనా? రైస్ ఐటెం బాగుంది. ఎందుకంటే అరటిపూ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది ఇందులో. పేస్ట్ చేసి వేయటం మూలాన అండ్ రైస్ మూలాన అరటిపూ ఫ్లేవర్ అనేది మనకి ఎక్కువ తెలుస్తుంది కదా. అవును కదా. బోండా అనేది రెగ్యులర్ గా చేసుకున్నట్టే ఉంటుంది, ఫ్లేవర్ తెలియట్లేదు, ఫ్లేవర్ తెలియట్లేదు అందులో. ఇందులో అయితే అరటి పువ్వుతో చక్కగా మనం రైస్ చేసాము అంటే ఏదో డిఫరెంట్ టేస్ట్ తెలుస్తుంది. అదేంటని మనం చెప్తే తెలుస్తుంది. ఇప్పుడు మనకు అరటి పువ్వు తెలుసు కాబట్టి మనకు ఆ టేస్ట్ బాగా తెలుస్తుంది. అరటి పువ్వుని తినే విధానం ఎట్లాగంటే అది తెలియం కాబట్టి ఇలా అయితే మిక్స్ చేసి రైస్ లో కలుపుకుంటే మనకి విటమిన్స్ గా బాగుంది. చాలా బాగుంది ఈ ఐడియా. కరెక్టేనా నేను చెప్పింది? కరెక్టేనా? ఓకే. సో అరటి పువ్వు రైస్ బాగుందండి, బోండాలు కూడా బాగున్నాయి. ట్రై చేయండి మీరు కూడా ఖచ్చితంగా. సంజయ్ గారు కంగ్రాట్స్ అండి. థాంక్యూ అండి, చక్కగా మంచి రైస్ ఐటమ్ చేశారు. లవణ్య గారు మీకు కూడా చక్కగా మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినందుకు. సంజయ్ గారు మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఒక బ్యూటిఫుల్ శారీ అండి. థాంక్యూ. చూద్దాం ఎలా ఉందో. క్లాస్ పట్టండి అందరూ. నచ్చిందా మీకు? సూపర్, బాగా సూపర్ బాగుంది. థ్యాంక్ యూ అండి. లావణ్య గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి ఒక బ్యూటిఫుల్ శారీ. థ్యాంక్ యూ అండి. చూద్దాం ఇది ఎలా ఉందో. క్లాస్ పెట్టండి అందరూ. నచ్చిందా మీకు? ఓకే, థ్యాంక్ యూ అండి వన్స్ అగైన్ అందరికి. థ్యాంక్ యూ సంజయ్ గారు. ఇది మేము అనుకోండి. అవునా? ఈటీవీ వాళ్ళకి కూడా థ్యాంక్స్ అండి. వెల్కమ్ అండి. బాయ్ అండి. బాయ్ బాయ్. చూసారు కదండి అరటి పువ్వుతో ఇవాళ మన ఊరించాలంటని. మరి మీరు కూడా మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలంటే వెంటనే ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 562635 కి ఎస్ఎంఎస్ చేయండి. చూసారు కదండి విజయవాడలో ఇవాళ మన ఊరించవంటల్ని. మరి మీరు కూడా ఇలాగే మంచి మంచి ఊరించవంటల్ని మాకు చేసి చూపించాలంటే వెంటనే ఎస్ఎంఎస్ చేయండి. డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా నోట్ చేసుకున్నారు కదా. మరి ఇది విజయవాడలో ఇవాళ మన ఊరించవంట. రేపటి ఊరించవంటలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఇప్పుడు ఒక మంచి చిట్కా చూద్దాం మీకోసం. ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. ఆవకాయ జాడీలో పచ్చడి బూజు పట్టకుండా ఉండాలి అంటే పై పైన బెల్లం పొడి చల్లండి. ఇలా చేస్తే పచ్చడి బూజు పట్టకుండా ఉంటుంది. మరి ఈ రోజు మనం చూసిన వంటకాలలో పోషక విలువలు ఎలా ఉన్నాయో డాక్టర్ అరుణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ రోజు వంటలు పిండి వంటలు చూసిన గోబీ పాలక్ లోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. ఓకే, వెజిటబుల్సే. గోబీలో విటమిన్ సి, ఇంకా ఫోలిక్ యాసిడ్, పీచు పదార్థం అన్ని కూడా ఉంటుంది. టెక్నికల్ గా మనకు తెలుసు, చాలా మంచిది. పాలకూరలో కూడా ఫోలిక్ యాసిడ్ బాగా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు చాలామంది అనుకుంటూ ఉంటారు ఇలాంటివి తీసుకొని సాలడ్ లాగా తీసుకుంటే కూడా చాలానే. ఇప్పుడు ఆ సాలడ్స్ దాంట్లో ఉన్న విటమిన్స్ జీర్ణించుకోవాలి, బాడీ అసిమిలేషన్ అంటారు దీన్ని. బాడీ దీన్ని జమ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా కార్బోహైడ్రేట్స్ కూడా ఉండి ఉండాలి. ఇప్పుడు ఒక లేటెస్ట్ ఫ్యాషన్ ఏంటంటే కంప్లీట్గా కార్బోహైడ్రేట్స్ అవాయిడ్ చేయడము. కార్బోహైడ్రేట్స్ అంటేనే బ్యాడ్, ప్రోటీన్ తీసుకోకుండా ఓన్లీ సూప్స్ అండ్ సాలడ్స్ అండ్ వెజిటబుల్స్ మీద బతకడము అనేది కరెక్ట్ కాదు. బాడీ ఇవన్నీ కూడా కరెక్ట్ ప్రపోర్షన్లో అందకపోతే దాని ప్రభావం అనేది చాలా సివియర్గా ఉంటుంది. మోడల్స్ కూడా తీసుకోండి. ఇప్పుడు అనరెక్సియాతో బాధపడే మోడల్స్ అందరూ కూడా వాళ్ళు చాలా ఎర్లీగా డెత్ కూడా ఫేస్ చేస్తున్నారు. అనరెక్సియా అంటే తినకుండా ఉండడం అన్నమాట. సో ఆ సమస్యలు మనకొద్దు. ఈ గోబీ పాలక్ బాగుంది. అగైన్ ప్రోటీన్ లేదు, కార్బోహైడ్రేట్ లేదు కాబట్టి అడిషనల్గా అవి తీసుకోవాలి. సో బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక చిటికలో చేసేద్దాంలో చూసిన సొరకాయ పొట్టు పాయసం గురించి చెప్పాలంటే ఇది బాగాలేదు అని చెప్పారనుకున్నారు కదా, లేదు, చాలా బాగుంది. ఇప్పుడు మన ట్రెడిషనల్ స్వీట్ తీసుకోండి. ఇప్పుడు కేసరి అనేది మనకు ట్రెడిషనల్ స్వీట్. పాయసం అనేది మనం ట్రెడిషనల్గా చేసుకుంటూ ఉంటాం. అరే ఏంటి కేసరి కూడా ట్రెడిషనల్లా అంటే, ఒకప్పుడు కేసరి ఎలా చేసుకునేవాళ్ళు, గోధుమ రవ్వతోనే ప్రిపేర్ చేసుకునేవాళ్ళు. అప్పుడు ఈ రీఫైనింగ్ ఈ ప్రాసెసింగ్ ఇవి లేవు. మార్కెట్లో ఇప్పుడు మనకు అయ్యే దొరుకుతున్నాయి కాబట్టి వాటితోనే చేసుకోవాల్సి వస్తుంది.
అప్పుడు ఎలా ఉన్నిందంటే పూర్వం 50 ఇయర్స్ బ్యాక్ మనకు కావాల్సింది మనం పండించుకొని మనకు ఎలా కావాలో ఆ స్టేజ్లో మనం తింటూ ఉన్నాం కాబట్టి వాళ్ళు స్వీట్స్ తిన్నా కూడా వాళ్ళకి అరిగాయి, వాళ్ళకి సమస్యలేమీ రాలేదు. సిమిలర్గా ఈ సొరకాయ పొట్టులో చూడండి, గోధుమ రవ, బెల్లము, సొరకాయ పొట్టు కాంబినేషన్ నీట్గా ఉంది. పీచు పదార్థం ఉంది, గోధుమ రవ మూలంగా మనకు చక్కటి కార్బోహైడ్రేటు, అంతేకాకుండా అందులో కూడా పీచు, బి విటమిన్స్ ఇవన్నీ ఉంటాయి, బెల్లం మూలంగా ఐరన్. సో ఇది ఒక కప్పు తింటే ఖచ్చితంగా మనకు సమస్య ఏమీ లేదు. ఘీ కూడా ఉన్నది. సో ఘీ ఎంతవరకు వాడాలి? ఘీ అలా రుచిగా ఉంటుంది కదా, మనకు బాగా అవైలబుల్గా మన ఇంట్లో ఉంది కదా అని చెప్పేసి మనము అంత ఎక్కువ క్వాంటిటీ యూజ్ చేయకుండా జస్ట్ ఆ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసేంత వరకు అంటే 2-3 టీ స్పూన్స్ యూజ్ చేసుకున్నా చాలు. మనం మానిటర్ చేసుకుని ఇలాంటి స్వీట్ తినాలి అనుకుంటే కూడా ఏ డార్క్ చాక్లెట్ తీసుకుంటే డిప్రెషన్కి మంచిది, సో నేను డార్క్ చాక్లెట్ తింటాను అనుకోకుండా ఒక ఫుల్ మీల్ అంటే బోన్ చేశాక ఇలాంటివి ఒక 1/2 అవర్ 1 అవర్ గ్యాప్లో తీసుకుంటే చాలా ఉల్లాసంగా ఉంటుంది, బాగుంటుంది కూడా, అంటే ఆరోగ్యకరంగా కూడా ఉంటుంది. సో ఇలాంటి స్వీట్స్ చాలా అరుదుగా చూస్తూ ఉంటాము, చూసినప్పుడు మాత్రం తప్పకుండా నోట్ చేసుకుని ట్రై చేయాలి. ఇక ఊరించే వంటలో చూసిన అరటి పువ్వు బోండా, అలాగే అరటి పువ్వు రైస్ డెఫినెట్గా హ్యాండ్స్ డౌన్ ఏ విధమైన డౌట్ లేకుండా అరటి పువ్వు రైసే బాగుందన్నమాట. ఆ కాంబినేషన్ కూడా చూడండి, అరటి పువ్వు, రైసు, క్యారెట్ నీట్గా ఉంది. అరటి పువ్వు, మెంతులు, అవిసె గింజలు ఇవన్నీ మనం ట్రెడిషనల్గా మనం తినేవాళ్ళము. మన భగవద్గీత కానివ్వండి, పురాణాల్లో కానివ్వండి, వాటిన్నిటిలో కూడా మనకి ఈ రెఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. కాలక్రమంలో మనం మర్చిపోయామన్నమాట, అంటే అవి డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి దొరకడం కూడా మనం అవన్నీ మర్చిపోయి మనకు అవైలబుల్ ఉన్నవే, అందుబాటులో ఉన్నవే మనం వాడుకుంటున్నాము. కానీ ఇలాంటివి దొరికితే మాత్రం వాడడంలో తప్పేమీ లేదు. ఇక అరటి తండు కానివ్వండి, అరటి ప్రతి ఒక్క భాగం కానివ్వండి, అరటి చెట్టులో చాలా ఉపయోగకరంగా ఉంటుంది, పోషక విలువలు కూడా చాలా బాగుంటాయి. అరటి పువ్వులో కూడా పొటాషియం, సోడియం ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటర్ రిటెన్షన్ సమస్యలు కానివ్వండి, బాడీలో నీరు చేరడం, అగైన్ బాడీలో బ్లోటింగ్ సెన్సేషన్ ఎక్కువ ఉండాలి అంటే ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటే కూడా బాడీలో వాటర్ చేరుతూ ఉంటుంది. సో ఇవన్నీ రిలేటెడ్, నా బాడీలో నీరు ఎక్కువ ఉందనుకుంటే మీరు చూడండి, మీరు గత 10 సంవత్సరాల ముందు ఉన్న వెయిట్కి ఇప్పటికీ తేడా ఉంటే వాటర్ కూడా ఎక్కువ చేరిపోతూ ఉంటుంది. సో ఎలా ఒక బ్యాలెన్స్ డైట్ మార్చుకుంటూ ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా డైట్లో వాడుకుంటూ వస్తే నిజంగా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది చూడండి, కన్ఫ్యూజన్ లేకుండా 3 అరటి పువ్వు, రైసు, క్యారెట్ మెయిన్వి. అరటి పువ్వు బోండాలు అయితే అన్నీ ఉన్నాయి కానీ ఏముంది, పోషక విలువలు అయితే ఏమీ ఉండవు ఎందుకంటే డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి. సో అలాంటివి తీసుకోవడం కంటే కూడా ఇలా సింపుల్గా చేయగలిగేవి, రుచికరంగా ఉండేవి నేటివ్ ఫ్లేవర్. ఇప్పుడు అరటి పువ్వు రైస్లో మనకు అరటి పువ్వు టేస్ట్ కూడా చాలా చక్కగా తెలుస్తూ ఉంటుంది. ఎప్పుడు అలాంటి వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వండి, మీ టేస్ట్ బర్డ్స్ కూడా చక్కగా డెవలప్ అవుతాయి, ముఖ్యంగా చిన్నపిల్లలకి. అలాంటివి మనం అలవాటు చేస్తే వాళ్ళకు మార్ఫై ఉండదు అనమాట, అంటే అన్నిట్లో స్వీటు లేకపోతే షుగరు డీప్ ఫ్రై చేస్తూ ఉంటే మనం ఏం తింటున్నామో కూడా మనకు తెలీదు.